సాధించటం అయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే ఈ వీడియోలో నేను ఇంటర్మీడియట్ లో ఏ గ్రూప్ తీసుకోవటం వల్ల సివిల్కి సివిల్స్కి అడ్వాంటేజ్ గా ఉంటుంది అనే విషయం మీద పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ప్రజెంట్ చేయబోతున్నాను కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి దాని ద్వారా సివిల్స్ పట్ల పూర్తి అవగాహనతో పాటుగా ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకుంటే సివిల్కి సివిల్స్కి అది అడ్వాంటేజ్గా ఉంటుంది అనే విషయం మీద మీకు పూర్తి క్లారిటీ అనేది వస్తుంది ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఇంకా మీకు కన్ఫ్యూజన్ ఇంకా డౌట్స్ అనేవి ఉంటే మీ డౌట్స్ని కామెంట్ రూపంలో గనక తెలియజేస్తే ఖచ్చితంగా ప్రతి డౌట్కి కూడా నేను రిప్లై ఇస్తా

ఈ యూనియన్ పబ్లిక్ సర్వీషన్ కమిషన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ ప్రతి ఏటా ఎగ్జామ్స్ని నిర్వహించి ఎవరైతే దానిలో అత్యున్నత ప్రతిభ చూపారో వాళ్ళని ఎంపిక చేసి వాళ్ళకి రెండు నుండి మూడు సంవత్సరాల పాటు ట్రైనింగ్ ఇచ్చి ఆయా పొజిషన్స్ లో వాళ్ళని అపాయింట్ చేయడం జరుగుతుంది ఇది యూపీ ఇది యూపీఎస్సి నిర్వహించే బాధ్యత ఈ ఎగ్జామ్స్ అన్నిటిని కలిపి సివిల్ సర్వీసెస్ అంటాం దీంట్లో బాగా రెస్పెక్టెడ్ లేక బాగా డిమాండ్ ఉండేటటువంటి కొన్ని జాబ్స్ ఏంటయ్యా అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్ నెక్స్ట్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్ నెక్స్ట్ ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెన్ సర్వీస్ నెక్స్ట్ ఐఆర్ఎస్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ నెక్స్ట్ ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ నెక్స్ట్ ఐపిఎ ఇండియన్ పోస్టల్ సర్వీస్ ఇలా డిఫరెంట్ సర్వీసెస్ అనేవి ఉన్నాయి ఈ అన్నిట్లో మనం రెగ్యులర్గా తరచుగా ఐపీఎస్ ఐఏఎస్ గురించి ఎక్కువగా వింటూ ఉంటాం ఈ రెండే కాదు ఇంకా చాలా ఉన్నాయి ఇవి మన సమాజంలో చాలా రెస్పెక్టెడ్ చాలా డిమాండ్ ఉన్నటువంటి కోర్సులు వీటి ప్రతి డిగ్రీ స్టూడెంట్ కూడా ప్రతి విద్యార్థి కూడా దీన్ని సాధించాలి అని ఒక కళ ఉంటుంది ఇది దేశంలో అత్యున్నత స్థాయి గల ఉద్యోగాలు దీన్ని సాధించడానికి బేసికలీగా అర్హత ఏంటి అంటే ఏదైనా స్ట్రీంలో గ్రాడ్యుయేషన్ బీకామ్ కావచ్చు బీఏ కావచ్చు బీఎస్సీ కావచ్చు బీ ఫార్మసీ కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు ఏదైనా స్ట్రీంలో గ్రాడ్యుయేషన్ తర్వాత తనకి ఇరవై ఒక్క సంవత్సరాలు ఉండాలి మూడో పాయింట్ ఏంటంటే తను భారతీయుడై ఉండాలి అంటే మినిమమ్ క్వాలిఫికేషన్స్తో మినిమమ్ క్వాలిఫికేషన్స్తో ఈ జాబ్స్ని పొందవచ్చు అయితే ఈ జాబ్స్ని యూపీఎస్సి చాలా పకడ్బంతిగా అంటే చాలా ట్రాన్స్పరెంట్గా అంటే అవినీతికి అవకాశం లేకుండా చాలా జాగ్రత్తగా ఎగ్జామ్స్ని నిర్వహిస్తుంది ఈ ఎగ్జామ్స్ మూడు లెవె త్రీ లెవెల్స్లో ఉంటాయి ఒకటి ప్రిలిమ్స్ ఇది వడపోత ఎగ్జామ్స్ ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ ఆ మెయిన్స్ తర్వాత ఇంటర్వ్యూ ఈ ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ ఈ త్రీ లెవెల్స్ అయిన తర్వాత సో ఎవరైతే ఫైనల్ ఫైనల్గా సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి వచ్చినటువంటి ఫైనల్ ర్యాంకింగ్ని బట్టి వాళ్ళు ఏ కోర్సునైనా ఎన్నుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందనుకోండి అతను అవుట్ లిస్ట్లో ఉన్నటువంటి ఏ ఏ జాబ్నైనా ఎన్నుకోవచ్చు సహజంగా ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ ఎన్నుకుంటారు ఓకే నెక్స్ట్ ఈ జాబ్స్ని సివిల్స్ సాధించాలి అంటే అంటే ఐఏఎస్ ఇవి సాధించాలి అంటే సో మనకి ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకుంటే అడ్వాంటేజ్ ఇది బిలియన్ డాలర్ క్వశ్చన్ ఇది మనకి బిలియన్ డాలర్ క్వశ్చన్ అంటే ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకోవటం వలన మనం సివిల్స్ని సాధించవచ్చు లేక సివిల్స్ని ఇంటర్మీడియట్ నుంచి పునాది వేసుకోవటానికి మనం ఎలాంటి గ్రూప్ని తీసుకోవాలి ఇది బిలియన్ డాలర్ క్వశ్చన్ ఈ బిలియన్ డాలర్ క్వశ్చన్కి సమాధానమే నా ఈ వీడియో ఓకే ఇప్పుడు ఇంటర్మీడియట్లో బేసికల్లీగా మన తెలుగు రాష్ట్రాల్లో దొరుకుతున్నటువంటి గ్రూప్స్ అంటే ఎంపిసి బైపీసీ ఎంఈసి సిఈసి హెచ్ఈసి దీంట్లో మన ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది విద్యార్థులు ప్రిఫర్ చేసే టాప్ మోస్ట్ గ్రూప్ ఏంటంటే ఎంపీసీ ఆ తర్వాత బైపీసీ ఇక మూడో ప్లేస్లో ఉండేది ఎంఎస్సి నాలుగో ప్లేస్లో సిఇస్సి ఇక హెచ్ఈసి గురించి చాలా అరుదుగా లేక చాలా తక్కువ మందికి ఈ గ్రూప్ గురించి తెలుసు ఓకే బేసికల్లీగా మన తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ కాలేజీల్లో కానీ గవర్నమెంట్ కాలేజీలో కానీ ఈ గ్రూప్స్ మనకి అందుబాటులో ఉన్నాయి ఓకే ఈ గ్రూప్లో ఒక్కో గ్రూప్ తీసుకొని ఆ గ్రూప్కి గ్రూపు వల్ల మనం ఏ విధంగా సివిల్స్కి పునాది వేసుకోవచ్చు అనే దాని మీద మనం మాట్లాడదాం ఫస్ట్ మనం ఎంపీసీ చూద్దాం మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ ఇంటర్మీడియట్లో ఎంపీసీ గ్రూప్ చేయడం వలన సివిల్స్కి ఏ విధంగా హెల్ప్ అవుతుంది సివిల్స్కి ఏ విధంగా హెల్ప్ అవుతుంది ఈ ఎంపీసీ గ్రూప్ తీసుకోవటం వలన సివిల్స్కి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనే క్వశ్చన్కి ఆన్సర్ వచ్చి ఆన్సర్ చేసే ముందు ఎంపీసీ కానీ బైపీసీ కానీ ఎంఈసీ కానీ సిఈసి కానీ ఈ నాలుగిటిని ఒక గ్రూప్గా పెడదాం ఫ్రెండ్స్ మనం ఒక గ్రూప్లో చూద్దాం ఈ నాలుగిటిని ఒక గ్రూప్గా చూసి హెచ్ఈసీని సపరేట్ చేద్దాం హెచ్ఈసీని సపరేట్ చేస్తాం ఎందుకంటే దానికి రీజన్ ఏంటంటే ఈ ఎంపీసీ కానీ బైపీసీ కానీ సిఈసి కానీ ఎంఈసీ కానీ ఈ గ్రూపులు ఇంటర్మీడియట్లో చదవడం వల్ల ఫస్ట్ మనం అది సివిల్స్కి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అని క్వశ్చన్కి ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం ఎస్ సివిల్ సర్వీసెస్లో త్రీ లెవెల్స్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి అంటే ఫస్ట్ వద్ద వచ్చి ప్రిలిమ్స్ ఆ తర్వాత మెయిన్స్ ఆ తర్వాత ఇంటర్వ్యూ సో ప్రిలిమ్స్లో ఏం ఉంటాయి ప్రిలిమ్స్లో రెండు పేపర్లు ఉంటాయి ప్రిలి ప్రిలిమ్స్లో రెండు పేపర్లు ఉంటాయి ఈ రెండు పేపర్లో ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి ఈ రెండు పేపర్లో బేసికలీగా ఒక పేపర్ జనరల్ స్టడీస్ ఈ పేపర్ జనరల్ స్టడీస్లో ఏముంటుంది అంటే ఎయిత్ క్లాస్ నుంచి ఎన్సీఈఆర్టీ అవలంబించే సిలబస్ని అనుసరించి ఎయిత్ క్లాస్ నుంచి సో జాగ్రఫీ సివిక్స్ ఎకనామిక్స్ కామర్స్ ఇవి ఎక్కువగా ఉంటాయి దీంతో పాటు కొంత బయాలజీ కొంత బయాలజీ కొంత ఫిజిక్స్ కొంత కెమిస్ట్రీ ఉంటుంది ఓకే ఆ తర్వాత రెండో పేపర్లో కొంత రీజనింగ్ ఇంగ్లీష్ కాంప్రహెన్షివ్ కాంప్రహెన్సివ్ ఉంటుంది ఓకే రైట్ ఇవి బేసికలీగా ఉంటాయి అంటే ఈ సివిల్స్లో ఉండే ఉండేటటువంటి ప్రిలిమ్స్ని మనం గట్టెక్కాలి అంటే మనకి బేసికలీగా జనరల్ స్టడీస్ పట్ మీద పట్టు ఉండాలి జనరల్ స్టడీస్ ఈ జనరల్ స్టడీస్ మీద పట్టు ఉండాలి అంటే మనం ఎంపీసీ కానీ బైపీసీ కానీ ఎంఈసి కానీ సిఈసీ కానీ బేసికల్లీగా ఓవరాల్గా ఈ నా ఈ నాలుగుటిని ఒక గ్రూప్గా చూసినప్పుడు ఈ నాలుగు గ్రూపుల వల్ల మనకి అంతగా యూజ్ ఉండదు ఒక సింపుల్ వాళ్ళు చెప్పాలంటే ఈ నాలుగిటి వలన సివిల్స్ యొక్క ప్రిలిమ్స్ రాయటానికి డైరెక్ట్గా సపోర్ట్ అనేది ఉండదు డైరెక్ట్గా సపోర్ట్ అనేది ఉండదు ఓకే రైట్ ఇంకా హెచ్ఈసి హిస్టరీ ఎకనామిక్స్ సివిక్స్ హిస్టరీ ఎకనామిక్స్ సివిక్స్ ఇది ప్రస్తుత కాలంలో ఈ గ్లోబలైజేషన్ వరల్డ్లో మన రెండు రాష్ట్రాల్లో కేవలం గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజీల్లో మాత్రమే తక్కువగా ఉండేటటువంటి కోర్స్ దీని పట్ల విద్యార్థులు అంత ఆసక్తి అనేది లేదు ఎవరైతే ఫ్రెండ్స్ ఒక విషయం చాలా డైరెక్ట్గా నేను చెప్తున్నాను ఎవరైతే సివిల్సే తమ జీవిత ధ్యేయంగా భావిస్తారో సివిల్సే తమ జీవిత ధ్యేయంగా భావిస్తారో వాళ్ళు హెచ్ఈసి తీసుకోవటం అన్నిటికన్నా ఉత్తమం సివిల్స్ తర్వాత సివిల్స్ మాత్రమే సాధించాలి సెకండ్ థాట్ ఎవరికైతే ఉండదు కేవలం సివిల్సే హండ్రెడ్ పర్సెంట్ ఎట్టి పరిస్థితులైనా నేను సివిల్స్ సాధించాలి అంటే ఐపీఎస్ ఐఏఎస్ సాధించాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు వాళ్ళకి నేను డైరెక్ట్గా కరెక్ట్గా సజెషన్ నా సజెస్ట్ ఏంటంటే హెచ్ఈసి తీసుకోవటం అన్నిటికన్నా ఉచ ఉత్తమం సో హిస్టరీ ఎకనామిక్స్ సివిక్స్ ఎందుకంటే సివిల్స్లో ఉండేటటువంటి ప్రిలిమ్స్లో ఈ హిస్టరీ ఉంటుంది ఎకనామిక్స్ ఉంటుంది సివిక్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇంటర్మీడియట్లో మీరు గట్టి పునాది వేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు సివిల్స్ ప్రిలిమ్స్లో హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది ఈ హెచ్ఈసి తీసుకోవటం వల్ల సివిల్స్లో అంత మంచి అడ్వాంటేజ్ ఉంది అలా కాకుండా మిగిలినటువంటి నాలుగు గ్రూపుల్లో ఏ గ్రూప్ తీసుకున్నా నాలుగు గ్రూపుల్లో ఏ గ్రూప్ తీసుకున్నా ఈ ఎప్పుడైతే మీరు సివిల్స్ ప్రిపరేషన్ మొదలు పెడతారో సివిల్స్ ప్రిపరేషన్ ఎప్పుడు మొదలు పెడతారు కనీసం గ్రాడ్యుయేషన్ అవ్వాలి అది మీరు ఇంజనీరింగ్ చేసినా ఏ చేసినా ఆ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ బీ ఫార్మసీ ఏదో చేసిన తర్వాత మొదలు పెడతారు అప్పుడు మీరు ఏం చేయాలి బేసిక్స్ ఫ్రమ్ ఏ నుంచి నేర్చుకోవాలి బేసిక్స్ ఏబిసిడీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీ చూడండి జాగ్రఫీ అంటే ఇండియన్ జాగ్రఫీ నేర్చుకోవాలి వరల్డ్ జాగ్రఫీ నేర్చుకోవాలి సో ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ నేర్చుకోవాలి ఈ జాగ్రఫీలు ఎక్కడి నుంచి నేర్చుకోవాలి మీరు బేసిక్స్ నుంచి నేర్చుకోవాలి డెప్త్గా నేర్చుకోవాలి కాబట్టి ఇక్కడ మీకు ఏమవుతుంది ఇక్కడ మీకు చాలా టైం ఎక్కువ పడుతుంది టైం ఎక్కువగా పడుతుంది అది ఇంపాసిబుల్ లేకపోతే కష్టం అని కాదు కానీ టైం ఎక్కువ పడుతుంది మీరు కొత్తగా నేర్చుకోవాల్సి ఉంటుంది అలా కాకుండా సో హెచ్ఈసీ తీసుకుంటే ఎవరి గోల్ అయితే సివిల్స్ ఉంటుందో వాళ్ళు హెచ్ఈసీ తీసుకున్నారనుకోండి ఈ ఇంటర్మీడియట్ నుంచి వాళ్ళు ఎలాగూ ఆ సబ్జెక్ట్స్ ఉంటాయి హిస్టరీ ఉంటుంది ఎకనామిక్స్ ఉంటుంది సివిక్స్ ఉంటుంది మహాపోతే మీరు ఏమిటి జాగ్రఫీ ఒకటి నేర్చుకోవాలి ప్యారలల్గా దాంతోపాటు ఇవి కూడా మీరు చదువుతూ పోతే సో డిగ్రీ అయిన తర్వాత సో ఫస్ట్ అటెంప్ట్లోనే సివిల్స్ కొట్టే అవకాశం ఉంది ఫస్ట్ అటెంప్ట్లోనే సివిల్ కొట్టే అవకాశం ఉంది సో కాబట్టి ఎవరి ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎవరి లక్ష్యం అయితే కేవలం సివిల్స్ మాత్రమే వాళ్ళు హెచ్ఈసి తీసుకోవటం హండ్రెడ్ పర్సెంట్ బెటర్ అలా కాకుండా అలా కాకుండా సో నాకు సివిల్స్ అనేది ప్రైమరీ కాదు సెకండరీ ఆప్షన్ సెకండరీ గోల్ అనుకుంటున్నారు ఒకవేళ సివిల్స్ రాకపోతే ఏం చేయాలి చాలామంది చాలా చాలా మంది సివిల్స్ అనేది రాకపోతే ఏం చేయాలి అనే క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేస్తారంటే వాళ్ళు ఏ ఎంపీసీ బైపీసీ ఎంఈసియో ఇంటర్మీడియట్లో తీసుకొని దాంతో ఏ ఇంజనీరింగ్ చేసి ఇంజనీరింగ్ చేసిన తర్వాత కొంతకాలం జాబ్ చేసి కొంత ఫైనాన్షియల్గా సపోర్టివ్ కండిషన్లకు వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు ఫ్రెష్గా ప్రిపరేషన్ అనేది అంటే బేసిక్స్ నుంచి జీరో నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు అది అది రాంగ్ అని కాదు అది రాంగ్ కానే కాదు దానివల్ల యూజ్ ఏముంటుంది యూజ్ ఏముంటుంది అంటే ఒకవేళ సివిల్స్ కనుక రాకపోతే సివిల్స్ కనుక రాకపోతే ఆ చదివినటువంటి ఇంజనీరింగ్ ఖచ్చితంగా పనిచేసింది లేక చదివినటువంటి ఫార్మసీ లేక ఏదైతే గ్రాడ్యుయేషన్ పీజీ చేస్తారో అది ఖచ్చితంగా పనిచేసింది కానీ కానీ ఎవరైతే హెచ్ఈసి చేస్తారో ఎవరైతే హెచ్ఈసి చేస్తారో వాళ్ళకి సెకండ్ ఆప్షన్ అనేది ఉండదు హెచ్ఈసి చేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ చేస్తారు అది డిగ్రీ బిఏ అంటాం బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ బిఏ చేస్తారు ఈ బిఏ చేసిన తర్వాత బయట ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ గ్లోబలైజేషన్ వరల్డ్ బిఏ చేసిన వాళ్ళకి అవకాశాలు అనేవి చాలా చాలా తక్కువగా ఉంటాయి కార్పొరేట్ వరల్డ్లో సో కాబట్టి సివిల్స్ రాకపోతే వాళ్ళకి వేరే అవకాశాలు ఏముంటాయి సివిల్స్ రాకపోతే వాళ్ళకి ఉండే అవకాశాలు ఏంటంటే సో గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రాసుకోవటం లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఎస్సి నిర్వహించే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఈ జాబ్స్కి ప్రిపేర్ అయ్యి ఆ జాబ్స్ని కొట్టడం అంటే ఈ హెచ్ఈసి తీసుకునే వాళ్ళు ఫైనల్లీగా వాళ్ళు ఏమవుతున్నారు అయితే సివిల్స్ కొట్టాలి లేకపోతే గవర్ స్టేట్ గవర్నమెంట్స్ కండక్ట్ చేసేటటువంటి గ్రూప్స్ ఎగ్జామ్స్ కొట్టాలి ఇవి గవర్నమెంట్ ఎగ్జామ్స్ కాకపోతే ఇంకేముంది ప్రైవేట్ సెక్టర్లో ప్రైవేట్ సెక్టర్లో వీళ్ళు సెటిల్ అవ్వటం అనేది చాలా చాలా కష్టం అయితే ప్రైవేట్ సెక్టర్లో వీళ్ళు ఎలా సెటిల్ అవుతారు ప్రైవేట్ సెక్టర్లో వీళ్ళు ఎలా సెక్ సెలెక్ట్ అవుతారంటే వీళ్ళకి గనక కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువగా ఉంటే సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువగా ఉంటే ఏ మోటివేటర్గానో ఏ న్యూస్ రీడర్గానో లేక న్యూస్ ప్రెజెంట్ ప్రెజెంటేషన్ చేసే వాళ్ళు సెటిల్ అవుతూ ఉంటారు సో అంటే కార్పొరేట్ ప్రైవేట్ వాళ్ళు చూసినప్పుడు హెచ్ఈసి చేసినప్పుడు అవకాశాలు లేక ఆపర్చునిటీస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి కేవలం మీ గోల్ అనేది సివిల్స్ లేకపోతే ఏ సెంట్రల్ గవర్నమెంట్ లేక ఏ స్టేట్ గవర్నమెంట్ జాబ్ అని మీరు ఖచ్చితంగా అది మాత్రమే సాధించాలి అనుకున్నప్పుడు సో సెకండ్ థాట్ లేకుండా ఇంటర్మీడియట్లో సివి హెచ్ఈసి తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు యూజ్ అవుతుంది అలా కాకుండా నేను సెక్యూర్డ్గా ఒక ఒక కెరీర్ని తీసుకొని ఎంపీసీయో బై ఎంపీసీయో బైపీసీయో ఎంఈసి చేసి ఆ తర్వాత ఏ డాక్టరు ఏ ఇంజనీరు ఏదో ఏ చార్టెడ్ అకౌంటెంటో ఏదో అయిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఫైనాన్షియల్లీగా నేను కొంత ఇండిపెండెంట్ కండిషన్లోకి వచ్చి స్టేట్లోకి వచ్చిన తర్వాత అప్పుడు నేను ప్రిపరేషన్ అనేది జీరో నుంచి బేసిక్స్ నుంచి మొదలు పెడతాను అనుకుంటే అది కూడా ద బెస్ట్ అది కూడా మంచిదే అది కూడా మంచిదే అక్కడ ఏంటంటే కొంత టైం అనేది కొన్ని సంవత్సరాల పాటు టైం అనేది మీరు వేస్ట్ చేస్తున్నట్లు కనపడుతుంది నిజానికి టైం వేస్ట్ చేయరు అక్కడ మీరేం చేస్తారంటే ఒక గ్రాడ్యుయేషన్ ఉంటుంది ఇది గనక రాకపోతే అంటే సివిల్స్ అనేది రాకపోతే యూ కెన్ గో బ్యాక్ టు యువర్ గ్రాడ్యుయేషన్ అండ్ యూ కెన్ స్టార్ట్ యువర్ ఎర్నింగ్స్ అలాగుంటుంది అంటే ఫైనల్ కన్క్లూజన్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్ ఎవరైతే సివిల్సే నా లక్ష్యం ఎవరైతే గ్రూప్సే నా లక్ష్యం అనుకుంటారో వాళ్ళు సెకండ్ థాట్ లేకుండా హెచ్ఈసీ తీసుకోవటం బెటర్ కానీ దీంట్లో రిస్క్ ఏంటంటే హెచ్ఈసి తీసుకున్న తర్వాత గ్రాడ్యుయేషన్గా బిఏ చేసిన తర్వాత ప్రైవేట్ వరల్డ్లో అవకాశాలు లేక ఆపర్చునిటీస్ అనేవి చాలా చాలా తక్కువగా ఉంటాయి ఈ విషయాన్ని విద్యార్థులు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఎవరైతే నా ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తూ మర్చిపోవద్దు థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఏ గ్రేట్